జీవిత దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరము జీవిత దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరము కరిగించు రూపునరించు కరిగించు రూపునరించు నిండించునను వినియోగించు నిండించునను వినియోగించు జీవిత దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరము జీవిత దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరము పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు శాంతి మీతో ఉండునుగాక. మీ అందరితోనూ. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవాది దేవుడే అన్ని ఆశీర్వాదములకు కర్త, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలబడిన వారికి దేవుడు అన్నీ మంచికే సమకూరినట్లు దీవిస్తాడనే విశ్వాస సత్యాన్ని మనము ఈ పరిశుద్ధ కార్యక్రమం ద్వారా ప్రకటిద్దాము. అవును, ఇది నిజం. ఆయన నమ్మి ఆయనపై ఆధారపడు ప్రతి వాణిని దేవుడు దీవిస్తాడు. ఈ రోజు నుంచి రాబోయే అన్ని రోజులలో దేవుని దీవెనలను కోరుతూ ఈ వ్యాకుల మాత మహోత్సవ నవదిన రోజులను ఆశీర్వాద రోజులుగా దీవించమని మన ప్రభువుని ప్రార్థిద్దాము. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆ ప్రభువునికి చెందే విధముగా మనం విశ్వాస కనపరుచుకుందాము. ఇప్పుడు మన ప్రభు ఎలా తన దైవరాజ్య పరిచయ ప్రారంభించారు అని సువిశేష పఠనం ద్వారా ఆలకించుదాము. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 4:16 నుండి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో నున్ను వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచమును కలుగుచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము.
క్రీస్తునాదునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు దైవరాజ్య పరిచయను ప్రారంభించడం గురించి వినియున్నాము. క్రీస్తు దైవరాజ్య స్థాపనలో మరియ తల్లి మొదట శిష్యురాలుగా ప్రభువుతో కలిసి చివరి వరకు నడిచింది. ఈరోజు నుంచి వ్యాకులమాత మహోత్సవ నవదిన జపములు ప్రారంభిస్తున్న సమయంలో మరియమాత మరియ తల్లి మనలను కూడా దేవునితో రక్షణ కార్యములు సహకరించుంటున్నామని గుర్తించుకుంటూ ఈ నవదిన ప్రార్థనలో పాల్గొందాము. ఆ దేవాది దేవుడు మనలను అందరినీ తన దివ్య చిత్తానుసారముగా ఆశీర్వదించాలని ప్రార్థిద్దాము. ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ అందమైన ప్రపంచాన్ని సృష్టించి దానిలో మమ్మలను ఉంచి నీ రూపముగా మలచి స్థిరపరిచినందులకు స్తోత్రాలు. ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్న మా ప్రపంచాన్ని దీవించండి, తిరిగి మీ కరుణాశాంతులతో నింపమని అందరు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, పాప మాలిన్యమైన మా జాతిని మీ దివ్య కుమారుడైన క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా సఖ్యత పరచినందుకు వందనములు. ఆ రక్షణ ఫలాలను ఈ నవదిన ప్రార్థనలో మేము పొందు భాగ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, ఈరోజు నుండి మేము పరిశుద్ధ వ్యాకుల మాత నవదిన ప్రార్థనలను ప్రారంభించుచుండగా మీ హేరాళమైన దీవెనలను మా అందరి మీద కుమ్మరించి మేమును మా బాధల వ్యాకులములలో అమ్మ యొక్క సహాయమును పొంద మీ అనుగ్రహమును దయచేయమని విశ్వాసముతో నిలబడి వరమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనలను ఆలకించి ఈ నవదిన ప్రార్థనలో ప్రత్యేకించి పండుగలలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మా విశాఖ అగ్రపీఠాధిపతులైన మల్లవరపు ప్రకాష్ తండ్రి గారిని గురుత్వ రజిత జూబిలీ జరుపుకొని నేడు మా నవదిన ప్రార్థనలను ప్రారంభించ వచ్చినటువంటి మా ప్రియ గురువులు చిన్నపరెడ్డి స్వామి గారిని, ఇతర గురువులను, కన్యాస్త్రీలను, పెద్దలను, సకల విశ్వాసులను వ్యాకులమాత వేడుదల ద్వారా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక పరమ వైద్యుడా, మీ మాటలలో, మీ చూపులలో, మీ స్పర్శలో, నీ నీడలో శక్తి ఉంది, స్వస్థత ఉంది. వ్యాకులమాత పుణ్యక్షేత్రంలోనికి వచ్చే ప్రతి రోగస్తులను స్వస్థపరచండి. అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులలో ఉన్నవారిని విడుదల చేయండి. పుణ్యక్షేత్ర అభివృద్ధిలో తమ సహాయ సహకారములు అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇక్కడ మన యొక్క ప్రత్యేక అవసరాలన్నీ మౌనంగా ఒక్క క్షణము ప్రభునకు తెలియచేసుకుందాం. ఇప్పుడు మనము మన రక్షకుడి ఇచ్చిన పరలోక జపమును జపిద్దాము. పరలోకమైన మా యొక్క తండ్రి, నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోభని అందు ప్రవేశించు, ఆ కీడుల్లో నుండి రక్షింపుము. ఆమేన్. ప్రార్థించుదము. పతాక ఆవిష్కరణ, పతాకాన్ని ప్రార్థించేటటువంటి ప్రార్థన. సర్వమును సృష్టించి కాపాడుతున్న మా పిత, మీ విశ్వాసుల విశ్వాసమును ఎప్పటికప్పుడు పదిలపరుస్తూ మీ నూతన బలముతో ఆశీర్వదించున్నందులకు వందనములు. వ్యాకులమాత పండుగకు సిద్ధపరచు ఈ నవదిన ప్రారంభ రోజున మా విశ్వాసానికి ప్రతీకగా ఉన్న ఈ వ్యాకులమాత పతాకమును దీవించండి. ఇక నుంచి అమ్మ మరియు వేడుదల ద్వారా ఈ నవదిన ప్రార్థనలో పాల్గొని మేము ప్రార్థిస్తున్న విశ్వాసులను దీవించి మీ చిత్త ప్రకారం జీవించే కృపను అనుగ్రహించండి. ఈ ప్రార్థనను మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయిస్తున్నాము. వ్యాకుల మాత గీతం పాడదాం.
వ్యాకుల మాతవమ్మ నీవు మా యేసుని మాతవమ్మ వ్యాకుల మాతవమ్మ నీవు మా యేసుని మాతవమ్మ అనుగ్రహ పరిపూర్ణమా అనుగ్రహ పరిపూర్ణమా పతాక ఆవిష్కరణ చేస్తుండగా దేవునికి మహిమ పరిస్థితి గట్టిగా చెప్పకూడదాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరూ ఆశీర్వదించుగాక. ఆమేన్. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాకులమాత పతాకము పైకెగురుతూ ప్రకటిస్తున్నది. నేటి నుంచి నవదిన రోజులు ప్రారంభం అయ్యాయని దేవునికి గట్టిగా చెప్పలగొడుతూ వందనాలను తెలియచేద్దాం. ఈ రానున్నటువంటి 9 రోజులు కూడా మరియ తల్లి పరిశుద్ధ వ్యాకులమాత ప్రత్యేకమైనటువంటి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనందరినీ దేవాది దేవుడు ఆశీర్వదించబోతున్నారు. కనుక దేవాది దేవునికి కృతజ్ఞత దివ్య పూజవల్ని సమర్పించుటకు మనమందరం ప్రయాసపడదాం. కనుక ప్రతి ఒక్కరు కూడా పూజాపీఠము వైపుకు తిరిగి ప్రవేశ గీతాన్ని పాడుతుండగా పూజాబలికి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాను.
వాక్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజావళిలో ప్రత్యేక విధముగా మన యొక్క ప్రపంచాన్ని సమర్పించి వేడుకుందాం. అదేవిధంగా ఇక్కడికి రానున్నటువంటి వచ్చినటువంటి వారిని, రాబోతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి వారి యొక్క ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాలని కోరుతూ ఈ దివ్య పూజవల్ల వేడుకుందాం. అదేవిధంగా ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని, పుణ్యక్షేత్ర అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని కోరుతూ దివ్య పూజవలు వేడుకుందాం. ఈరోజు ఈ మొదటి నవదిన పూజ ప్రార్థనలో ప్రత్యేక తలంపుతో పూజలు సమర్పిస్తున్నటువంటి వారు, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి జాయిస్ని భగవంతుడు ఆస్వాదించాలని కోరుతూ ఈ దివ్య పూజవలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మొల్లి, చంద్రిక, భగవంతుడి వారికి సుఖప్రసవమును దయచేయాలని కోరుతూ దివ్య పూజవలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా పెనుగంటి వరుణ్, తేజ్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వాలని కోరుతూ దివ్య పూజవలు సమర్పిస్తున్నారు. ఎన్ ప్రసాద్, భగవంతుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి చేసిన మేలులన్నిటికీ వందనాలు తెలియజేస్తూ దివ్య పూజవలు సమర్పిస్తున్నారు. ఐ రాజబాబు, సుజాత, అదేవిధంగా సిస్టర్ శోభారాణి గారి ఆరోగ్యము, వీరందరి నిమిత్తము దేవాదిదేవుడు వారిని దీవించాలని కోరుతూ దివ్య పూజవలు సమర్పిస్తున్నారు. దొడ్డి స్వాతి కిరణ్, కిరణం భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కోరుతూ దివ్య పూజబలి. దొడ్డి పవన్, వారికి జాబు దయచేయాలని కోరుతూ దివ్య పూజబలి సమర్పిస్తున్నారు. పి శంకరం, భగవంతుడి వారి తలంపులు నెరవేర్చాలని కోరుతూ దివ్య పూజబలి. పి అప్పారావు, పి సరళ కుమారి, మరి వారి కుటుంబాన్ని దీవించాలని కోరుతూ దివ్య పూజబలి. కె రాజారావు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుతూ దివ్య పూజబలి సమర్పిస్తున్నారు. ఓ లూర్దు మేరీ, భగవంతుడి వారికి చేసిన అన్ని మేలులకు వందనాలను తెలియజేస్తూ ఈ దివ్య పూజబలి సమర్పిస్తున్నారు. జి మర్యాదాస్, భగవంతుడి వారికి స్వస్థతను దయచేయాలని కోరుతూ ఈ దివ్య పూజబలి సమర్పిస్తున్నారు. టి ఆనందరావు, భగవంతుడి వారికి చేసిన అన్ని మేలులకు వందనాలను తెలియజేస్తూ ఈ దివ్య పూజబలి సమర్పిస్తున్నారు. ఫాదర్ జార్జెస్, భగవంతుడి వారి తలంపులు నెరవేర్చాలని కోరుతూ దివ్య పూజబలి. పూజిత, చాందిని, మాలమణి, పూర్ణ, ఫ్రాన్సిస్, ఆరోహి, భగవంతుడి వారికి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ దివ్య పూజబలి సమర్పిస్తున్నారు. డి ప్రకాశ్రావు, భగవంతుడి వారిని, వారికి చేసిన అన్ని మేలులకు వందనాలను తెలియజేస్తూ దివ్య పూజబలి. లెంక తాతారావు, సంతు, భగవంతుడి వారి తలంపులు నెరవేర్చాలని కోరుతూ దివ్య పూజబలి. పి బాలరాజు వారి కుటుంబాన్ని ఆశీర్దించాలని, అదేవిధంగా రామారావు వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్దించాలని కోరుతూ దివ్య పూజబలి సమర్పిస్తున్నారు. పి కారుణ్య, తేజ్, భగవంతుడి బిడ్డను దీవించాలని కోరుతూ దివ్య పూజబలి. ఎం విజయ్ కుమార్, గీత, శ్రవంతి, భగవంతుడి వారిని ఆశీర్దించాలని కోరుతూ దివ్య పూజబలి. అదేవిధంగా
పి వెంకటలక్ష్మి స్వామినాయుడు మరణించిన వీరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు దయచేయాలని కోరుతూ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఎస్ జోజి కాంతమ్మ వారి తలంపులు నెరవేరాలని కోరుతూ దివ్య పూజ బలి, జి సునీల్ భగవంతుడి వారికి జాబ్ను దయచేసినందుకు వందనాలు తెలియచేస్తూ దివ్య పూజ బలి, ఎస్ చంటి సునీత వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వందనాలు తెలియచేస్తూ ఈ దివ్య పూజ బలి, కిల్లాన నచ్చన్న రాము మహాలక్ష్మి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య పూజ బలి, ఎస్ కరుణాకర్ భగవంతుడు ఆ బిడ్డను వారిని దీవించి కోవిడ్ నుంచి రక్షించి వారికి ఆరోగ్యమునిచ్చినందుకు ఈ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. బి అంతోనమ్మ షౌరి వారి ప్రత్యేక తలంపుల కొరకు ఈ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. లాలం ప్రసాద్ వారి కుటుంబంలో దేవుడు చేసిన అన్ని మేలు కొందనాలను తెలియచేస్తూ ఈ దివ్య పూజ బలి, అదేవిధంగా లాలం ప్రమీల వారి ఆత్మకు నుంచి విశ్రాంతిని కోరుతూ దివ్య పూజ బలి, లాలం దీపక్ శ్రీ వారిని ఆశీర్వదించాలని కోరుతూ దివ్య పూజ బలి, లాలం ప్రియాంక భగవంతుడి వారిని దీవించాలని కోరుతూ దివ్య పూజ బలి, జి రాయుడు వారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయాలని కోరుతూ దివ్య పూజ బలి, కారుణ్య దీప్తి భగవంతుడు ఈరోజు వారి యొక్క జన్మదినము సందర్భంగా దేవుని ఆశీస్సులను కోరుతూ ఈ దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. అరుణ్ కుమార్ స్వాతి వారి కుటుంబాన్ని దేవాది దేవుడు దీవించి శాంతి సమాధానం దయచేయాలని కోరుతూ దివ్య పూజ బలి, అదేవిధంగా సిహెచ్ జోసఫ్ చిన్నమలు భగవంతుడు వారి ఉద్దేశాలను నెరవేర్చాలని కోరుతూ దివ్య పూజ బలి, ఎస్ చైతన్య యాంటోనీ వారికి ఉద్యోగ భృతిని కోరుతూ దివ్య పూజ బలి, పి శాంతి భగవంతుడు వారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయాలని కోరుతూ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. అదేవిధంగా నచ్చమ్మ ప్రకాశరావు ఆనందరావు జయరాజ్ వారి ప్రత్యేక తలంపులను కోరుతూ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. ఎస్ వరప్రసాద్ భగవంతుడి వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. పి రవికిరణ్ మరియు వరుణ్ బెనెడిక్ట్ వారి చదువులను భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. అదేవిధంగా బశ్వంత్ రేవంత్ మరియు రిషిత భగవంతుడి వారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈ దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వీరందరితో పాటు నేడు మన యొక్క ప్రతి ఒక్కరి ప్రత్యేక ఉద్దేశాలను సమర్పించి వేడుకుందాం. మరి ఈరోజు మనకు ఈ దివ్య పూజ బలిని ప్రారంభ నవదిన పూజ ప్రార్థనలను నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ చిన్నప్ప గారిని ఆశీర్వదించాలని వారి తలంపులను దేవుడు నెరవేర్చాలని కోరుతూ ఈ దివ్య పూజ బలిలో వేడుకుందాం. వేడుకుంటూ మరి దివ్య పూజ బలిని మన కొరకే సమర్పించమని వారిని ఇతర గురు పుంగవులను ప్రేమతో ఆహ్వానించున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రీతమా సహోదరి సహోదరులారా, నవదిన మొదటి రోజుని ఆరంభిస్తూ ఉన్నాము. ఈరోజు ధ్యానాంశము మరియమాత వ్యాకులమాత. మరియమాత బాధల్ని కష్టాలని వేదనల్ని అనుభూతి పొందింది, వాటిలో జీవించింది, వాటిని అవగాహన చేసుకుని ఉన్నది. అందుకే మనము ప్రార్థించినప్పుడు మనము చెప్పకముందే మన బాధను అర్థం చేసుకోవటానికి మన యొక్క వేదన అర్థం చేసుకోవటానికి ఆమెకు ముందుగానే తెలుసు కాబట్టి అడిగిన వెంటనే ఆమె మన కొరకు ప్రార్థించి మన యొక్క మనవులు నెరవేరేటట్లు ఆమె మనకు సహాయపడుతూ ఉంది. ప్రీతమ సహోదరి సహోదరులారా, కష్టాలు బాధలు సమస్యలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ధైర్యంతో ఎదుర్కోవాలని ఆ తల్లి తనకి జీవితం ద్వారా మనందరికీ సుమాతృకను చూపిస్తూ ఉన్నది. కష్టాలు వచ్చినప్పుడు బెంబేలు పడకుండా, బాధలు వచ్చినప్పుడు భయపడకుండా,
విశ్వాసముతో దేవుని చిత్తమని దేవుని ప్రణాళికని అంతా మన మేలుకొరకే జరుగుతుందని ఆశించి ఈ బాధలను ఈ కష్టాలను తనలాగా తన యొక్క కుమారునికి ఎలా సమర్పించిందో అలాగనే మనము కూడా సమర్పించుకుంటూ తన యొక్క కుమారుని మహిమపరచమని ఆ తల్లి ఈరోజు మనందరికీ బోధిస్తూ ఉంది. ఈరోజు మనము పతాక ఆవిష్కరణ జరుపుకొని ఉన్నాము. పతాక ఆవిష్కరణకు ముందు ఆ పతాకంలో అనేక రకాలైన అనేక రకాల రంగులు కలిగిన పుష్పాలను దాంట్లో పెట్టి మూట కట్టి తరువాత పైకి లాగి ఉన్నాము. పైకి లాగిన తరువాత ముడి లాగిన తరువాత ఆ జెండా తెరుచుకొని రెపరెపలాడటం మనం చూస్తూ ఉన్నాము. అలాగనే హృదయం అనే పతాకంలో మన యొక్క బలహీనతల ద్వారా మన యొక్క బాధ మన యొక్క పాపాల ద్వారా అనేక రకాలైన కల్వశాల ద్వారా మూటగట్టబడిన ఈ యొక్క హృదయాన్ని ఆ దేవునికి సమర్పించుకుంటూ ఆ పతాకాన్ని ఎలా పైకి లాగామో అలాగనే మన యొక్క హృదయాన్ని దేవునికి అందిస్తూ దేవా ఈ యొక్క హృదయం అనే పతాకంలో దాగి ఉన్న బలహీనతలను పాపాలను కల్మషాలను తొలగించి మా అందరికీ స్వేచ్ఛను ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాంచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ కుమారుడు శిలువ మీద పైకెత్తబడినప్పుడు అతని తల్లి అతని చెంతనే ఉండి అతని శ్రమలలో భాగస్థురాలు కావాలని మీరు నిర్ణయించి తిరి అటులనే మీరు తిరుసభ కూడా ఆ తల్లితో పాటు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని తద్వారా అతని ఉత్థాన మహిమలో కూడా భాగస్థురాలగనట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలిత మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ ధైర్యమును కోల్పోకుడు, ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. మొదటి పఠనము పునీత పౌలు గారు హెబ్రీలోకి రాసిన లేఖ 10వ అధ్యాయము 32వ వచనం నుండి 39వ వచనం వరకు. సోదరులారా, గతించిన రోజులలో మీరు ఎట్లుండిరో జ్ఞాపకము చేసుకొనుడు. ఆ రోజులలో మీరు వెలుగును పొందిన తరువాత మీరు పెక్కు బాధలకు గురి అయినను ఆ పోరాటముచే భంగపడలేదు. కొన్నిమార్లు మీరు బహిరంగముగా నిందింపబడిన అవమానింపబడితిరి, మరికొన్నిమార్లు మీరు ఆ విధముగా అవమానింపబడు వారితో పాలివారైతిరి. బందీల బాధలలో మీరు పాలు పంచుకొంటిరి, మీ ఆస్తులన్నీ స్వాధీనపరచుకునబడినను వానికంటే మరింత మేలైనది శాశ్వతంగా నిలిచి ఉండునది మీకు మిగిలి ఉన్నదని తెలియుటచే మీ నష్టమును మీరు సంతోషముతో భరించిరి. కావున మీ ధైర్యమును కోల్పోకుడు, ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును తెచ్చును. దేవుని సంకల్పమును నెరవేర్చి ఆయన వాగ్దాన ఫలమును పొందుటకు మీరు ఓర్పు వహింపవలేను. పవిత్ర గ్రంథమున ఇట్లు చెప్పబడినది, ఇంకా కొద్దిసేపట్లో రానున్నవాడు తప్పక రాగలడు, ఆయన ఆలస్యం చేయడు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును, కానీ అతడు విముఖుడైనచో అతని యందు నా ఆత్మ ఆనందించదు. మనము విముఖులమై నశించు వారము కాము,
మన ఆత్మలను రక్షించుకొనుటకు మనకు తగిన విశ్వాసం కలవారై ఉన్నాము. ఇది ప్రభు వాక్కు. ఎంతో మధురం చేసయ్యా నీ స్వరం.
చెయ్యని పిలుపయ్యా నీ స్వరం ఎంతో హాయి అనుభూతి నీ స్వరం ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం ఎంతో హాయి అనుభూతి నీ స్వరం ఎంతో చల్లని స్పర్శయ్యా నీ స్వరం జీవముగల దేవా నీ స్వరమును వినిపించు సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు జీవముగల దేవా నీ స్వరమును వినిపించు సత్య సంపూర్ణుడా నీ స్వరమును వినిపించు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు వారు అటులనే చేసిరి యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోపా భార్యకు మరియమ్మయు మగ్ధల మరియమ్మయు నిలవబడి ఉండిరి తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గరన పిలిచి ఇన్నడు చూసి యేసు తల్లితో శ్రీ ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను ఇది క్రీస్తు సువిశేషము ప్రియతమ సహోదరి సహోదరులారా మనకందరికీ కూడా పునీత మోనికమ్మ గారు తెలుసు ఆమె 32 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసింది దేనికంటే తన భర్త తన అత్త తన కొడుకు అయిన అగస్టీన్ వీరందరూ కూడా అవిశ్వాసములో పాప జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వాళ్ళని మార్చమని వారిలో పరివర్తన తీసుకురమ్మని ఆమె ఎన్నో త్యాగాలను చేస్తూ కన్నీటి ప్రార్థన చేసింది కాబట్టే వారి ముగ్గురిలో కూడా పరివర్తన చెంది చివరికి అగస్టీన్ పునీతుడిగా తన యొక్క జీవితాన్ని మార్చుకొని పునీత జీవితాన్ని జీవించి పునీతుడై ఉన్నారు ఒక సామాన్య స్త్రీ ఇతరుల యొక్క పరివర్తన కొరకు ఇతరులలో మార్పు రావటానికి ఆమె కన్నీటి ప్రార్థన చేసింది ఆ ప్రార్థనను భగవంతుడు ఆలకించి ఆమె యొక్క కోరికను నెరవేర్చున్నాడు ప్రియతమ సహోదరి సహోదరులారా మరి దేవుని మాత సర్వేశ్వరుని తల్లి ఆమె ప్రార్థిస్తే తన యొక్క కుమారుడు ఎప్పుడూ కూడా కాదనడు లేదనడు ఆమె అడిగిన వెంటనే దానిని ఆమెకు ప్రసాదిస్తాడు ఎందుకంటే ఆయనకు తెలుసు తన తల్లి తన యొక్క బాధలలో తన యొక్క వేదనలలో
తన యొక్క సమస్యలలో అండగా నిలబడి తనకు తోడుగా ఉండి వాటినన్నిటికీ కూడా ఆమె పంచుకొని తనను మహిమపరిచిందని ఆయనకు తెలుసు. అందుకే తల్లి అడిగిన దేనిని కూడా ఆ కుమారుడు కాదనలేడు, ఇవ్వనను అనను. అందుకే ఆ తల్లి ద్వారా మనము ప్రభువుని సమీపిస్తూ ఉన్నాము. ఈరోజు మనము వ్యాకుల మాతను గురించి తెలుసుకోబోతున్నాము. ఆమె 7 వ్యాకులను అనుభవించిందని, తన యొక్క హృదయంలో 7 బాకులు దూసుకుపోయినాయని మనము ప్రార్థిస్తూ ఉంటాము, దానిని స్మరించుకుంటుంటాము, దాని గురించి ధ్యానిస్తూ ఉంటాము. ఈ 7 బాకులు కూడా మనుషులు సృష్టించిన కథలు కాదు. ఏదో ఆమెను గౌరవించాలని, ఆమెను పెద్ద ఎత్తున ఉంచాలని ఎవరూ కూడా ఈ యొక్క కల్పించలేదు. ఈ 7 వ్యాకులాలు కూడా పరిశుద్ధ గ్రంథములో ఉన్నవే. వాటిని తీసుకొని మనము ధ్యానిస్తూ ఆ తల్లిలాగా మనము కూడా జీవించి, ఆ తల్లి ఎలా తన యొక్క కుమారుణ్ణి అనుసరించి ఆయన యొక్క కుమారుని శ్రమలలో పాల్గొని మహిమపరిచిందో, అలాగనే ఆమెలాగా మన యొక్క బాధలలో, వ్యాధులలో, కష్టాలలో, నష్టాలలో దేవుణ్ణి స్మరించుకుంటూ ఇది దైవ చిత్తమని, దైవ ప్రణాళిక అని భావించి దేవుణ్ణి యొక్క బాధలలో, క్రీస్తునాథుని యొక్క శ్రమలలో మన వంతు మనము పాల్గొని తద్వారా ఆయనను మహిమపరచడానికి మన కృషి మనము చేయాలని ఆ తల్లి తన యొక్క అనుభూతి ద్వారా మనకు తెలియజేస్తున్నది. మొదటి వ్యాకులము పునీత లూకా రాసిన సువిశేషం 2:34-35 వచనాలు చదివితే, సిమియోను బాలుని ఆశీర్వదించిన తర్వాత తల్లితో అంటున్నాడు, అమ్మా ఈ కుమారుడు వివాదాస్పదంగా మారతాడు, కొంతమంది పతనానికి కొంతమంది రక్షణకు ఈయన మూల కారకుడు అవుతాడు అని చెప్పినప్పుడు ఆ తల్లికి తెలుసు. ఎందుకంటే దైవకుమారుడే తన ద్వారా ఈ లోకంలో ఒక సామాన్య మానవుడిగా జన్మించాడని, ఈయన వివాదాస్పద కారకుడు అవుతాడని, ఎందుకంటే న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడ్డప్పుడు ఆయనను కొంతమంది వ్యతిరేకిస్తారని, కొంతమంది ఆయనను సపోర్ట్ చేస్తారని ఆమెకు తెలుసు. ప్రభు వచ్చింది ఈ లోకానికి నీతిని, న్యాయాన్ని స్థాపించడానికే. ఎవరైతే అధర్మంగా, అవినీతిగా జీవిస్తారో, ఎవరైతే అసత్యములో జీవిస్తారో, ఎవరైతే అజ్ఞానములో జీవిస్తారో, వారందరూ కూడా ఆయనను వ్యతిరేకిస్తారు, ఆయనను వ్యతిరేకిస్తారు. ఎవరైతే తన యొక్క ధర్మములో, తన యొక్క సత్యములో, తన యొక్క జ్ఞానములో, తన యొక్క వెలుగులో జీవిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు. అందుకే ఆయన రక్షకుడిగా, కొంతమంది నాశనానికి కారకుడిగా ఉంటాడని సిమియోను చెప్పిన ప్రవచనాన్ని ఆ తల్లి ధ్యానించి అర్థం చేసుకోగలిగింది. ఆయన ఏ భవిష్యత్తులో ఎలాంటి బాధలను, అవమానాలను భరించబోతున్నాడో ముందుగానే తను మననం చేసుకోగలిగి ఇది దైవ చిత్తమని, ప్రణాళిక అని అంగీకరించింది. 2, హేరోదు రాజు బాలుణ్ణి చంపుతాడని తెలుసుకున్నప్పుడు దేవదూత ద్వారా తెలుసుకొని వారు బాలుణ్ణి ఎత్తుకొని ఈజిప్టుకు పలాయనమయ్యారు. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషం 2:14
పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదివితే వాళ్ళని రక్షించడానికై అంత ప్రయాణాన్ని అంత కష్టాన్ని అంత బాధని వారు భరించి ఇది దైవకార్యమని తలంచి దేవుని తమ యొక్క కష్టాల ద్వారా బాధల ద్వారా ఇది దేవుని చిత్త ప్రకారం ఇది నెరవేరాలని ఇలా జరగాలని ఇక్కడే కాదు అక్కడ కూడా రక్షణ కావాలని ఈ యొక్క వెలుగు అక్కడ కూడా వెలగాలని ఈ యొక్క జ్యోతి అక్కడ కూడా ప్రకాశించాలని వారు కూడా రక్షణ పొందాలని ఇది దేవుని చిత్తమని భావించి ఆ బాధను ఆ యొక్క వేదనను వారు తలవంచి అంగీకరించి ఉన్నారు. మూడో వేదన బాలయేసు దేవాలయం నుండి తప్పిపోవటం. పునీత లూకా రాసిన సువిశేషం రెండో అధ్యాయం 41 నుంచి 46 చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఎవరైనా మన కుటుంబంలో తప్పిపోతే ఆ తల్లిదండ్రులు ఆ బంధుమిత్రాదులు ఎంత బాధపడతారో ఎంత వేదనకు గురి అవుతారో. ఎప్పుడైతే బాలుణ్ణి కనుగొని ఉన్నారో అప్పటి వరకు వారిలో ఉన్న అశాంతి అప్పటి వరకు వారిలో ఉన్న ఒక వేదన అంతా కూడా మటుమాయమైపోయాయి. వారు ఎంతో వేదనను బాధను అనుభవించారు అయినా సరే దేవుణ్ణి తిట్టలేదు గొనగలేదు సనగలేదు. ఇది దైవకార్యమని భావించి వారు తట్టుకోగలిగి తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నారు. నాలుగో వేదన ప్రభువుని శిలువ మోయిస్తున్నప్పుడు ఆ తల్లి చూసి పడిన వేదన గురించి తెలియజేయబడుతూ ఉంది. పునీత జ్వానేస్ గారు రాసిన సువిశేషము 19:1-3, 16-17 ఒక దేవాది దేవుడు దైవకుమారుడు ఒక సామాన్య మానవుడిగా జీవించి ఎటువంటి కల్మషము లేకుండా ఎటువంటి పాపము లేకుండా ఈ పాపాత్ముల ముందు ఈ పాపాత్ముల మధ్యలో ఘోరాది ఘోరమైన అవమానాన్ని భరిస్తూ శిలువను భుజాన వేసుకొని మోస్తున్నప్పుడు ఆ తల్లి పడిన బాధ వర్ణాతీతం. అయినా సరే నిశ్శబ్దంగా ఆ తల్లి దానిని భరించింది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఈ యొక్క దైవకుమారుడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకాన్ని రక్షించడానికే ఇతని యొక్క ప్రాణాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క అవమానాలను ఈ యొక్క బాధలను ఈ యొక్క శ్రమలను అనుభవిస్తున్నాడు. లోకాన్ని ఉద్ధరించడానికి వీటినన్నీ కూడా తండ్రి చిత్త ప్రకారము నెరవేరుస్తున్నాడని మననం చేసుకుని వాటిని దేవుని కొరకు అర్పించి ఉన్నది. ఐదో బాగ్ క్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడబడట మరణించుట. 19 అపునీత జ్వానేశ రాసిన సువిశేషము 19:28 మనం చదివితే మనకు తెలుస్తుంది ఎలా ప్రభు శిలువపై చేతులు దాసి ఈ పాపాత్ముల మధ్య శిలువపై వేలాడుతూ మన అందరి కొరకు ప్రార్థిస్తూ ఆయన ప్రజల కొరకై ప్రార్థిస్తూ ప్రాణాలు విడిచినప్పుడు కూడా ఆ తల్లి తన యొక్క అపోస్తులందరూ కూడా భయపడి పారిపోయినప్పటికీ ఆమె తన కుమారుని చెంతనే ఆ బాధలలో వేదనలో తన యొక్క కుమారునితో పాలు పంచుకుంటూ నిలబడగలిగింది. అంటే ఆమెకు విశ్వాసం. ఎవరు ఏమనుకున్నా సరే నా కుమారుడి చెంత నేను ఉంటాను, నా కుమారుడి యొక్క బాధలలో నేను పాల్గొంటాను. ఆయన అందరి కొరకు మరణించబోతున్నాడు, అందరి కొరకు శ్రమపడుతున్నాడు, అందరి కొరకు బాధలు పడుతున్నాడు అని తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించి ఆమె తన కుమారుడి చెంతనే నిలబడింది. ఆరో బాగ్ క్రీస్తు ప్రభు మరణించిన తరువాత
ప్రభు శరీరాన్ని తల్లి ఒడిలో ఉంచటం. పునీత మత్తయి గారు రాసిన సువిశేషం 27:45 నుండి 60 చదివినట్లయితే ప్రభుని ఎలా మరణించిన తరువాత తీసుకుని వచ్చి తల్లి ఒడిలో ఉంచారో తెలియజేస్తుంది. ఆ తల్లి తన యొక్క కుమారుని శరీరాన్ని తన యొక్క అస్తాలలో ఉంచుకొని చూస్తూ మాటలకు సాలని బాధ అనిపించింది. ఏడవది, ప్రభు యొక్క మరణం తరువాత శరీరాన్ని భూస్థాపితం చేయటం. పునీత లూకా రాసిన సువిశేషం 11:38-41 మనం చదివినట్లయితే భూస్థాపితం ఎలా జరిగిందో తెలియబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తల్లి అన్ని రకాలైన వేదనలను, శ్రమలను, అవమానాలను, బాధలను భరించింది. కాబట్టి ఆమెకు తెలుసు మన యొక్క బాధ ఎలా ఉంటుందో, మన యొక్క శ్రమ ఎలా ఉంటుందో, మన యొక్క నష్టం ఎలా ఉంటుందో, మన యొక్క కష్టం ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు, ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె జీవించింది, జీర్ణించుకుంది, అవగాహన చేసుకుంది. కాబట్టే మన యొక్క శ్రమలు, మనం బాధపడేటప్పుడు, మనం అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కానీ లేక సంసార బాధలు ఎన్నో ఎదుర్కొన్నప్పుడు ఆమెకు తెలుసు ఇవన్నీ కూడా ఆమె జీవించింది, వీటిలో ఆమె నడిచింది. అందుకే వ్యాకుల మాత, కనికర మాత, దయగల మాత, మనందరినీ అర్థం చేసుకునే మాత. పంతొమ్మిది వందల 46 ఇద్దరు పిల్లలకు ఫ్రెంచ్ ఆల్ప్స్ అనే ప్రదేశంలో లాసరెత్ మాత దర్శనమిచ్చింది. ఆ దర్శనంలో ఆమె కన్నీరు కారుస్తూ తన యొక్క చేతులను తన యొక్క ముఖానికి అంటిపెట్టుకొని ఆ ఒక బాలికకు, ఒక బాలుడికి దర్శనమిచ్చింది. ఈ యొక్క దర్శనాన్ని చూసి ఆ బిడ్డలు ఇద్దరు కూడా భయపడినప్పుడు ఆ తల్లి వారిని ఆహ్వానిస్తూ, మీరు భయపడవద్దు, ఇక్కడ ఒక ప్యారడైజ్, స్వర్గం అనే గుహను నిర్మించండి, మీరు ఊరికి వెళ్ళి మీ పెద్దలకు చెప్పి ఇక్కడ స్వర్గం అనే గుహను నిర్మించండి, ఎందుకంటే అనేక మంది పాప మార్గంలో నడుస్తూ ఉన్నారు, స్వర్గరాజ్యాన్ని వీడి పాప మార్గంలో నడుస్తూ పాపాత్ములుగా జీవిస్తున్నారు, వారందరికీ మరలా రాణించుకోవటానికి, వాళ్ళందరినీ మరలా ఈ వైపుకు ఆకర్షించుకోవటానికి ఇక్కడ ఒక గృహను నిర్మించమని, నా పేరు గృహం నిర్మించమని ఆ బిడ్డలు అడుగుతుంది. అలాగనే ఆ బిడ్డలకు తెలియజేస్తూ ఉంది 4 కారణాలు, ఎందుకు ఆమె విలపిస్తుందో కూడా 4 కారణాలు ఆమె చెబుతుంది. ప్రార్థన చేయకటం లేదు, అందరూ కూడా ప్రార్థనందు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆదివార పూజలో పాల్గొనటం లేదు, అందరూ కూడా భౌతిక వ్యవహారాలలోనే మునిగిపోయి ఆధ్యాత్మిక చింతన లేకుండా ఆధ్యాత్మిక జీవితానికి దూరంగా జీవిస్తున్నారు. అలాగనే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలుకుతున్నారు, దేవుని కించపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు వారి యొక్క జీవితాల ద్వారా. తపస్సు కాల పరివర్తన చెందకుండా ఆ తపస్సు కాలాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ క్రీస్తునాథుని శ్రమలను కూడా వారు నెప్పికి తెచ్చుకోకుండా, మననం చేసుకోకుండా పాప జీవితంలో జీవిస్తున్నారు. వీరందరిలో మార్పు రావాలి, వీరందరి కొరకు ప్రార్థించండి అని, ప్రార్థన చేయమని ఆ బిడ్డల్ని ఆ తల్లి అడుగుతుంది. అలాగనే వారికి ఒక స్వరూపాన్ని, సిలువ అనే స్వరూపాన్ని చూపిస్తూ దానిపైన 2 గుర్తులను చూపిస్తూ ఉంది, ఒకటి సుత్తి, 2 పట్టకారు. పాపం అనే మేకుల ద్వారా క్రీస్తునాథుని యొక్క చేతులలో వీరు సుత్తితో బాధిస్తూ ఉన్నారు,
వారికి ప్రభు స్వేచ్ఛని ఇచ్చినాడు. ఆయనను ప్రేమించమని, ఆయనను ప్రేమించకుండా తిరస్కరించడానికి కానీ ప్రేమించడానికి కానీ ఆయన స్వేచ్ఛ ఇచ్చినాడు. కానీ అనేక మంది ప్రేమరహిత జీవితం ద్వారా జీవించి పాపం అనే మేకల ద్వారా ఆయనకు చేతులపైన ఆ మేకలను శుద్ధితో బాధితూ ఉన్నారు. రెండోది పటకార. మేకులను తీయటానికి ఉపయోగపడే ఈ పటకార దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి అని తలంచి తమ యొక్క పాపాల కొరకై పశ్చాత్తాపడి మనస్తాపడి పాప మార్గాన్ని వీడి దేవుని సన్నిధానంలో నడుస్తున్న వారు పటకారకు గుర్తుగా తెలియజేయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఆ తల్లి ఇచ్చిన సందేశంలో మనం ఏ కోవకు చెంది ఉంటాం? మనమందరము, మీరు నేను, మనమందరం కూడా శుద్ధికే చెంది ఉంటాం. మనం మన యొక్క బలహీనతల ద్వారా, మన యొక్క పాపాల ద్వారా నిత్యము ప్రభు యొక్క చేతిలో మేకులు కొడుతూనే ఉన్నాం. ఆ తల్లి చూస్తూనే ఉంది, ఈ బిడ్డలు ఎంత చేసినా కూడా నా కొడుకుని, నా కుమారుణ్ణి తమ యొక్క పాపాల ద్వారా ఇంత వేధిస్తున్నారే, ఇంత బాధిస్తున్నారే అని నిత్యం ఆమె బాధపడుతూనే ఉంది. బాధపడటమే కాదు, మన యొక్క పరివర్తన కొరకై, మనలో మార్పు రావటానికి కొరకై ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. క్రీస్తునాథుని యొక్క మొట్టమొదటి శిష్యురాలు దేవమాత. ప్రియత మత్తయి గారు రాసిన సువిశేషం 16:24 చదివినట్లయితే, ఎవరైతే నన్ను అనుసరించాలనుకుంటారో వారు తమ యొక్క శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించమని ప్రభు చెప్పిన వాక్యాన్ని ఆమె తూచ పాటించింది. శిలువ అంటే ఏమో కాదు, నా యొక్క మాట నెరవేరకూడదు దేవా, నీ మాటే నెరవేరాలి, నా చిత్తం నెరవేరడం కాదు దేవా, నీ చిత్తం నెరవేరాలి, నీ రాజ్యం రావాలి, నా రాజ్యం కాదు నీ రాజ్యం, ప్రేమ శాంతితో ఉండిన రాజ్యం రావాలి. ఆమె తూచ పాటించింది. అందుకే ప్రభు అంటున్నాడు, పునీత లూకా రాసిన సువిశేషం 8:19-21 మనం చదివినట్లయితే, ఆయనను చూడటానికి తల్లి, కొంతమంది బంధువులు వచ్చినప్పుడు ఎవరో చెప్తున్నారు, మీ తల్లి, మీ బంధుమిత్రాలు వచ్చారు నిన్ను చూడటానికి అన్నప్పుడు అంటున్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా బంధుమిత్రాదులు, ఎవరు నా అక్క, ఎవరు నా చెల్లి, ఎవరు? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరి సహోదరులు. మరి దేవమాత ప్రభు చెప్పిన వాక్యాన్ని అనుసరించింది, ప్రభు యొక్క వాక్యంలో జీవించింది, ఆయన యొక్క మార్గంలో నడిచింది, ఆయనకు శ్రమలలో బాధలలో ఆయనకు అండగా ఉండి వాటిలో ఆమె పాలు పంచుకుంది. అలాంటి వ్యాకుల మాతను, కనికర మాతను, దయగల మాతను మనం ఈరోజు స్మరించుకుంటున్నాం, మన కొరకు ప్రార్థించమని వేడుకుంటున్నాం. కానీ మనము దేవమాతను అనుసరించాలి, దేవమాతను గౌరవించాలి, కానీ పూజించడం కాదు. ఆమె పుణ్య జీవితాన్ని జీవించింది కాబట్టే, దేవునికి తల్లిగా ప్రభు ఎన్నుకున్నాడు కాబట్టే, తల్లిని గౌరవించడం ద్వారా కూడా కుమారుని మనము గౌరవిస్తున్నాం. ఈ రోజుల్లో అనేక మంది బయట జరిగే పరిచయ వాక్యానికి వెళుతూ జపమాల చెప్పడం మానేశారు. వాక్యం 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 అంటూ వాక్యం చదువుతున్నారు, జపమాల చెప్పడం మానేశాం. ఎందుకు? అన్నిసార్లు మనము ఉచ్చరించాలి, అన్నిసార్లు చెప్పుకోవాలి అని ప్రశ్నేస్తున్నాం. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, మనము ఎన్నిసార్లు
గాలి వదులుతాం పీల్స్తాం. ఎన్నిసార్లు మనం గాలి వదులుతాం పీలుస్తాం? ప్రతి సెకండ్ కూడా మనం గాలి వదులుతాం పీలుస్తాం. అలాగనే మనం రోజుకు 3 సార్లు తింటాం, అనేక సార్లు నీళ్లు తాగుతాం. తినకపోతే గాలి పీల్చకపోతే నీళ్లు తాగకపోతే మనమందరం కూడా మరణిస్తాం, అవునా కాదా? అలాగనే ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుణ్ణి మనము స్మరించకపోతే, దేవుణ్ణి మనము జ్ఞప్తించుకొని ఆయనను ధ్యానించకపోతే మనం ఆధ్యాత్మికంగా మరణిస్తాం. ఈ ఆధ్యాత్మికములో పునర్జీవనం ఉండాలంటే, ఉత్తేజం ఉండాలంటే, నూతన జీవం ఉండాలంటే మనము దేవుణ్ణి పలుమార్లు స్మరించాలి. మనం జపమాలు చెప్పేటప్పుడు ఎవరిని? దేవుడిచ్చిన మాటనే మనం చెప్తున్నాం. దేవుడు గాబ్రియేలు దూతని మరియమాత ఒకరికి పంపిస్తున్నాడు. ఈ గాబ్రియేలు దూత ఎవరు? మధ్యవర్తి, దేవుని యొక్క స్వరం. ఆమె ద్వారా భగవంతుడే దేవమాత అంటున్నాడు, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు వందనం, శుభము. ఆ మాట మనం చెబుతున్నాం, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఆ తరువాత ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్తమ్మ అంటుంది, పునీత లూకా రాసిన మొదటి అధ్యాయం, సువిశేషం మొదటి అధ్యాయం 41-42 వచనాలు చదివితే అంటుంది, స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడినదా, నువ్వు నీ గర్భఫలమందు అది. మన సొంతంగా ఏం చెప్పట్లేదు, భగవంతుడు దేవదూత ద్వారా పలికిన మాటలనే మనము మంగళవార్త జపంలో చెప్పుకుంటున్నాం. పలుమార్లు మనం ఉచ్చరించడం ద్వారా మనము దేవుని యొక్క విశ్వాసంలో ఎదుగుతున్నాం, దేవుని యొక్క జీవనములో ఉనికిలో మనము జీవిస్తున్నాం. అంతేకాని మనం నిద్రపోవటం లేదు, నిర్జీవనంగా మారటం లేదు. కాబట్టి జపమాలను జపించండి. 10 సార్లు చెబితే సాల్లే, ఒక గుర్తు చెబితే సాల్లే. ఇన్నిసార్లు మనం పలుమాలు చెప్పాలా? దెయ్యం మిమ్మల్ని, సైతాన్ మిమ్మల్ని శోధిస్తూ ఉంటుంది, చెప్పొద్దులే, ఎందుకులే, దేవమాతకి వ్యతిరేకంగా మాట్లాడు, ఆమెను గౌరవించవద్దులే అని సైతాన్ శోధిస్తూనే ఉంటుంది. దేవమాతను ప్రభు ఆదామవ పాపము చేసిన వెంటనే తన యొక్క కుమారుడు రక్షకుడిగా రాబోతున్నాడు, ఆయనకు తల్లిని ముందుగానే నిర్ణయించుకోవాలి అని ఆ మాతను ఎన్నుకొని ఉన్నాడు. అందుకే ఆదికాండం 3:15 మనం చదివినట్లయితే, నీకును ఆ స్త్రీకిని అది. కాబట్టి దేవమాత మనం గౌరవిస్తున్నాం, ఆమెను దేవుడిగా ఆరాధించడం లేదు. దేవుడే ఆమెను తన యొక్క కుమారునికి తల్లిగా ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రభుని మనము ఆరాధించేటప్పుడు తన యొక్క తల్లి, ఆయన యొక్క తల్లిని కూడా మనము గౌరవించడం సముచితం. కాబట్టి ప్రియతమ సహోదరి సహోదరులారా, మీరు ఎన్ని జపమాలలు చెప్తారో అంత పవిత్రతను పొందుతారు, అంత దేవమాత ద్వారా క్రీస్తు ప్రభువులో ఎదుగుతారు. మరియమాత ఎప్పుడు కూడా నా గురించి చేయమని, నన్ను పొగడమని, నన్ను మహిమపరచమని ఆమె ఎప్పుడు అడగలేదు. తన కుమారుణ్ణే ఆరాధించమన్నది, కుమారుణ్ణే మహిమపరచమన్నది. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి మన యొక్క మనసులను పరిశీలించుకుందాం. దేవమాత యొక్క బాధలు అనుభవించింది, వ్యాధులను అనుభవించింది, శ్రమలను అనుభవించింది. ఆమె అన్నిటిని కూడా దైవచిత్తంగా భావించింది. మరి మనలో ఎంతమందిమి క్రీస్తునాథుని యొక్క బాధలలో, శ్రమలలో, మనకు వచ్చిన బాధలు, వ్యాధి కావచ్చు, నష్టం కావచ్చు, సంసార జీవితంలో అనేక రకాలైన బాధలు ఎదుర్కొనవచ్చు, ఎన్నో రకాలైన ఈటిళ్ళు మనకు తగిలినప్పుడు, మనకు ఎదురైనప్పుడు ఆ తల్లిలాగా ధైర్యంగా నిలబడి, ఆ తల్లిలాగా ధైర్యంగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నామా? ఆ తల్లిలాగా మన యొక్క ప్రేమను,
దేవునిపై చూపించగలుగుతున్నామా? తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక. ఆ తల్లి అవును అనే మాట తన యొక్క జీవితాంతం నిలబెట్టుకుంది. ఆ తల్లి మరణాంతం వరకు ఆ అవును అనే మాట మీద నిలబడి నీ చిత్తమే నెరవేరునుగాక అని జీవించి దేవుణ్ణి మహిమపరిచింది. మరి ఆ తల్లిని మనము గౌరవిస్తూ మా కొరకు వేడుకొండి తల్లి అని ప్రార్థిస్తూ ఆమె ద్వారా అనేక రకాలైన ఉపకారాలను సహాయాలను పొందుతూ మరి ఆ తల్లిలాగా జీవించడానికి మనం ప్రయత్నిస్తున్నామా లేదా అని ఈరోజు పరిశీలించుకొని జీవించకపోతే ఆమెలాగా జీవించడానికి కావలసిన శక్తిని ధైర్యాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాం. సహోదరులారా, నేను మీరు సమర్పించే ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లు ప్రార్థించుదము. దయామణిమైన ఓ సర్వేశ్వర పరిశుద్ధ కన్య మరియమాత శిలువ కింద నిలుచుండి ఉండగా మీరు ఆమెను భక్తిమంతురాలైన చల్లని తల్లిగా మాకు ప్రసాదించితిరి. ఆ మాతను
స్మరణ చేసుకొని పర్వదినమున మీ నామస్తుతి కొరకు మేము అర్పించే ప్రార్థనలను బలి అర్పణలను దయతో చేకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నిందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో మీరు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాతను స్మరణను కొనియాడుకొనుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతము ప్రతిధ్వనింపజేయుచు మేము మీ కనికర్మను ప్రకటించుచున్నాము. ఏలైనా మీరు భూ దిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములన్నిటినో చేసితిరి. తరతరముల ప్రజలపై మీరు అమిత దయను ప్రదర్శించితిరి. మీ దాసురాలైన కన్య మరియమ దీనావస్థను కటాక్షించి మానవ జాతిని రక్షకుడును మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తువును మాకు ప్రసాదించితిరి. వారి ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించుతూ దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరం ఏకము చేయి అనుగ్రహింపమని మేము ప్రార్థించుతూ మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధులు 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 దళాధిపతి అయినా సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. ఓ ప్రభువా, మీరు నిక్కమగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువశ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రను అందుకొని మీకు మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచయ చేయుటకు మా పాత్రులుగా చేసినందులకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభ జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలకు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. సహోదరి సహోదరులారా, ఆ పరమ తండ్రికి మన యొక్క జీవితాలను తమ యొక్క చిత్త ప్రకారం మలుచుకోవటానికి కావలసిన శక్తినివ్వమని ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా తండ్రిని వేడుకుందాము. పరలోకమైన మా యొక్క తండ్రి, మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు, మమ్ము శోధయందు ప్రవేశింపక కీడులను మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానికి ఉన్న పాప విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నానని మీ అపవిత్రులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ తిరుసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి శాంతి సమాధానము మీ అందరితో నుండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందాము. Loka Baba Kariha.
పాప పరిహారకుడా మాకు జయ చూపండి సర్వేశ్వరుని గోవె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి మాకు శాంతి దయచేయండి మాకు శాంతి దయచేయండి ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకమైక పాపములను పరిహరించేవారు ఆయనక విందులో పాల్గొనువారు ధన్యులు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద స్వీకరణ పవిత్ర సమయం. గురువులు మీ దగ్గరికే ప్రభుని తీసుకుని వస్తున్నారు కాబట్టి కడుభక్తి ప్రపత్తులతో స్వీకరించండి. రెండు వైపులా నిలబడండి, కొద్దిగా దూరాన్ని పాటించుకుంటూ రెండు చేతులను ముందుకు చాచి ప్రభువుని భక్తితోటి స్వీకరించండి. మరి స్వీకరించిన తర్వాత మీ యొక్క చేతిని కూడా పరిశీలించండి, చిన్న చిన్న ముక్కలు మిగిలి ఉంటే వాటిని కూడా స్వీకరించండి. ఆ విధంగా ప్రభుని యొక్క దివ్య సప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించండి. కతోలుకులు మాత్రమే దయచేసి స్వీకరించండి. ఇతరులు ఉన్న ఎడల మీ స్థలాలలో ఉండి ప్రభుని ఆరాధించాల్సిందిగా కోరుచున్నాం. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల
వడి వడిగరా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగరా రండి వరములు పొందుటకై నిత్యరక్షణ ప్రసాదమును స్వీకరించి మేము దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియమాత క్రీస్తుతో పాటు అనుభవించిన బాధలను స్మరించుకొనుచు క్రీస్తు శమలలో లోపించిన వాణిని తిరుసభ తరపున మేము పరిపూర్తి చేయగలిగినట్లు మీ కృపణ ప్రసాదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. యాకులు మాత నవదిన చెప్పములు దయచేసి అందరు కూడా మోకరించండి. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున కృపారసం గల మాత ఏంటడు రాజ్ఞి వందనము. పరదేశులమైండెడు యావయక బిడ్డలము ఈ కన్నీటి కనుమ యందు ప్రలాపించి ఏడ్చుచు అందువలన మా కొరకు మనవి చేసేడు తల్లి. ఓ దయగల మాత పాపులకు శరణమా. నేను కోరు మనవులను అనుగ్రహించమని మీ దివ్య కుమారుని ప్రార్థించండి. ఇక్కడ మన యొక్క అవసరములను తెలియచేద్దాం. మొదటి వ్యాకులము. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, దేవాలయములో సర్వేశ్వరునికి అప్పగించినప్పుడు వృద్ధుడైన సిమియోను చెప్పిన వచనములు వినగానే మీ హృదయం అనుభవించిన వ్యాకులను తలచి నేను దుఃఖించున్నాను. మీ దివ్య కుమారుడు పాటుపడు సమయమునందు మీ హృదయమున ఒక బాకు దూయినని అందువలన మిగిలిన దుఃఖము మీరు అనుభవించదని సిమియోను ముందుగా ఎరిగించెను. ఈ మొదటి యాకులను చూచి మీ దివ్య కుమారునికి ద్రోహముగా నేను కట్టుకున్న పాపములకు మనస్తాపం చెంది వాని వలన ఈ దివ్య కుమారునికి కలిగించిన బాధల నిమిత్తము మనస్తాపడి పరిహారం చేయనట్లు సహాయం చేయవలెనని ప్రార్థించున్నాము. దేవర్ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. రెండవ వ్యాకులము. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, ఈజిప్టు నగరములను మీరు వలసపోనప్పుడు మీ హృదయమును అనుభవించిన వేదనను తలంచి నేను దుఃఖించున్నాను. మీరు మీ దివ్య కుమారుని ఎత్తుకుని పారిపోవలసినప్పుడు, హేరోదు దివ్య బాలుని చంప యత్నించినప్పుడు మీ హృదయమున రెండవ బాకు దూసెను కదా. దుఃఖముతో నిండిన మాత, ఈ రెండవ వ్యాకులమును చూచి నేను పాపము నుండి పాప ఆసక్తి నుండి ఎల్లప్పుడూ దూరంగా ఉండటకును శోధనలకు లోపడకుండా నాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. దేవర్ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము మగ యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరియ మాత, పాపాత్మలను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మూడవ వ్యాకులము. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, మీ దివ్య కుమారుడు దేవాలయమున మిమ్ము విడనాడి కనబడకపోయినప్పుడు మీ హృదయమున కలిగిన క్లేశమును తలంచి నేను దుఃఖించున్నాను. మీరు మూడు దినముల వరకు ఆయన వెతుకుటలో అనుభవించిన ఆవేదన ఎటువంటిదని ఎవరు చెప్పగలరు? అప్పుడు మీ హృదయమున మూడవ బాకు దూసిన కదా. దుఃఖంతో నిండిన తల్లి, ఈ మూడవ వ్యాకులను చూసి నేను మీ దివ్య కుమారుని ప్రేమను పాపము వలన ఎన్నడూ భంగపరచలేనట్లు నాకు సహాయం చేయవలెనని ప్రార్థించున్నాను. దేవర్ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరియ మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నాలుగవ వ్యాకులము. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, స్లేవును మోసుకొని పోవుచున్న మీ దివ్య కుమారుని మీరు చూడగా మీ హృదయమున కలిగిన మనోవాపు కన్నలని వ్యాకులమును చూసి నేను దుఃఖించున్నాను. దేహమతియు గాయపరపబడిన మీ దివ్య కుమారుడు మరణమును నడిపోవడను మీరు చూడగా మీ హృదయమున నాలుగవ బాకు దూసెను కదా. వ్యాకులముతో నిండిన తల్లి, ఈ నాలుగవ వ్యాకులను చూసి నా జీవిత కాలమందు నాకు వచ్చాడు దేవర్ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరియ మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఐదవ వ్యాకులము. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, సేవం రాని మీద మీ దివ్య కుమారుడు మరణం పొందు సమయమున వారు పడిన బాధలను చూచినప్పుడు మీ హృదయము దుఃఖసాగరములో మునిగిరుటను తలంచి నేను దుఃఖించున్నాను. మీ కుమారుడు ఇద్దరు దొంగల మధ్య మరణించుటను చూచిన సమయమున మీ హృదయమున ఐదవ బాపు దూసెను కదా. ప్రేమతో నిండిన తల్లి, ఈ ఐదవ వ్యాకులను చూచి నా కడపట అవస్థలో నాకు సహాయంగా వచ్చి నా కొరకు మనవి చేసి నా ఆత్మ ఎడబాయి సమయమున నన్ను కరుణతో ఆదరింపవలెనని ప్రార్థించున్నాను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరియ మాత, పాపాత్మలైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆరవ వ్యాకులము. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, సైనికుడు చనిపోయిన మీ దివ్య కుమారుని ప్రక్కను ఒక ఈట చేత పొడిచి దివ్య హృదయమును గాయపరచినప్పుడు మీ హృదయమును కలిగిన అపరిమిత దుఃఖమును తలంచి నేను దుఃఖించున్నాను. మరణము పొందిన మీ దివ్య కుమారుని శరీరమును శిష్యులు మీ చేతిలో ఉంచినప్పుడు మీ హృదయమున ఆరవ దూసెను కదా. పరిశుద్ధ మాత, ఈ ఆరవ వ్యాకులను చూచి యేసునాథుని హృదయము నుండి కారిపడిన రక్తము నా పాపములను తొడగును. నా పాపావస్థలో నా కొరకు కలవరి కొండపై తెరవబడిన ఆయన హృదయమును నా రక్షణను బదులుపరచుటకు సహాయం చేయవలెనని ప్రార్థిస్తున్నాను.
దేవర్ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియ మాత, పాపములను మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఏడవ వ్యాకులము. అతి వ్యాకులముతో నిండిన మరియమ్మ, మరణము పొందిన మీ దివ్య కుమారుని పరిశుద్ధ శరీరమును చూచినప్పుడు మీరు అనుభవించిన వ్యాకులను తలంచి నేను దుఃఖించున్నాను. ఆ పరిశుద్ధ శరీరమును శిష్యులు సమాధిలో ఉంచినప్పుడు మీ హృదయమున ఏడవ బాగు దూసెను కదా. ప్రేమతో నిండిన మాత ఈ ఏడవ వ్యాకులను చూసి మీ దివ్య కుమారుని మాట చెప్పిన నేను ఏనాటికి మీకును మీ దివ్య కుమారునికి పాపము చే ద్రోహము చేయక నా పాపములకు ఏడ్చి ప్రలాపించ సహాయం చేయవలెనని ప్రార్థించున్నాను. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునియ మాత, పాపాత్మలను మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మగనట్లు సర్వేశ్వరునికి పరిశుద్ధ మాత ప్రార్థించుదము. మా నాథుడైన యేసువా, మీ తల్లి అయిన కన్య మరియమ్మ మా కొరకు ఇప్పుడును మా మన సమయమందును మీదైన ప్రార్థించునుగాక. మీరు పాటుపడి సమయమున మీ మాత యొక్క పరిశుద్ధ హృదయము వ్యాకుల మను బాక్సే దూయబడినది చూసి మీ మడుగు ఈ వరమును మాకు దయచేయవలయనని ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. కన్య మరియ ద్వారా జన్మించిన దైవకుమారుడు కనికరముతో మానవాలను రక్షించెను. ఆయన మేము అపార స్వర్గ సంపదలతో నింపునుగాక. ఆమేన్. తల్లి మరియ ద్వారా జీవితకర్తను పొందితిరి. మీరు తరతరములు ఆ తల్లి ప్రేమ ఆదరణ యందు వృద్ధి ఉందురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాతను ఘనముగా కొనియాడుకున్నటకు మీరు ఈ దినము మోదముతో ఇక్కడికి వరదించితిరి. మీకు పవిత్ర వరములు నిత్య నివాసమైన మోక్ష భాగ్యము లభించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి సదా కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి దివ్య పూజ బలిని సమర్పించి మనకు కొరకు ప్రార్థించి ఈ నవదిన రోజులు ప్రారంభించినటువంటి మన పూజలు అయినటువంటి చిన్నప్రెడ్డి స్వామి గారు, MSFS ప్రొవిన్షియల్ సుపీరియర్ గారిని వేదిక ముందుకు రావాల్సిన కోరుచున్నాం. వీరిని సన్మానించుటకు మన యొక్క కమిటీ మెంబర్స్ దయచేసి వేగంగా రావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడ ఉన్నటువంటి వారు, అందుబాటులో ఉన్నటువంటి వారు, దయచేసి నేను ఎవరిని పేరెట్టి పిలవలేను, ఎందుకంటే దయచేసి తొందరగా రండి. ప్లీజ్ కమ్. మరి మన పూజ్య గురువురైనటువంటి చిన్నప్రెడ్డి స్వామి గారిని గట్టిగా చెప్పలగొట్టి మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. మరి వారికి ఎన్నెన్నో పనులు ఉన్నప్పటికీ కూడా మన యొక్క మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వచ్చి మన కొరకు ప్రార్థన చేసి చక్కనైనటువంటి సందేశాన్ని ఇచ్చి మనలను దీవించినందుకు మన యొక్క కమిటీ కార్యవర్గం అంతటి తరపున కూడా వారికి చిన్న సత్కారాన్ని ఇవ్వాల్సిందిగా గట్టిగా చెప్పలకూడదాం. థ్యాంక్ యూ ఫాదర్. అటు తిరిగాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.
యేసు